ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తరువాత ఆసీస్తో జరుగుతున్న ఐదు టీ ట్వంటీ ఆటల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది విశాఖపట్నం వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆసీస్ నిర్దేశించిన రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని టీమిండియా పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది సూర్యకుమార్ యాదవ్ నలభై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్ల సాయంతో ఎనభై పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించాడు తోడుగా ఇషాన్ కిషన్ కూడా ముప్పై తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్స్ల సాయంతో యాభై ఎనిమిది పరుగుల అర్ధశతకంతో మెరిశాడు చివరి ఓవర్లో భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది రింకు సింగ్ ఇరవై పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చాడు భారత్కు విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా రింకు సింగ్ సిక్స్ బాదాడు కాని అది నో బాల్ కావడం వల్ల ఇంకా ఒక బంతి మిగిలుండగానే విజయం సాధించినట్లయింది ఈ విజయంతో ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలోకి వెళ్లింది రెండో టీ ట్వంటీ తిరువనంతపురం వేదికగా ఆదివారం నాడు నవంబర్ ఇరవై ఆరున జరగనుంది